हाय वेलकम टू सत्य अरगंटिस किचन अंदर बागुन्नारा अंडी नेन चाला बागुन्नानु इंका इंका बागुंडालनि कोरुकुंटुन्नानु। ई रोज रेसिपी बंगाल दुंपल पुलुसंडी चाला टेस्टीगा उंटुंदंडी अलागे प्रिपेर चेसुकोवडं कूडा चाला ईजी। दीन्नि अन्नंतो पाटु नेय्यि वेसुकुनि तिंटे चाला चाला टेस्टीगा उंटुंदंडी अलागे चपातील्लो कूडा चाला चाला बागुंटुंदंडी। ఈ బంగాల్ దంపుల పులుసుని మీరందరూ కూడా చేసుకోండి తినండి ఎలాగుందో నాకు మీ కామెంట్స్ పెట్టండి। ఇప్పుడు ఈ బంగాల్ దంపుల పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి। ఒక 500 గ్రామ్స్ బేబీ పొటాటోస్ తీసుకోవాలండి। వీటిని బాగా కడుక్కుని ఇలా ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి। ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్ లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి। మీ దగ్గర బేబీ పొటాటోస్ లేకపోతే కనుక రెగ్యులర్ పొటాటోస్ తో కూడా చేసుకోవచ్చు। కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు పొటాటోస్ ఉడికిపోయండి। వీటిని పీల్ అవుట్ చేసుకోవాలి। మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఇమిడియట్ నోటిఫికేషన్ వస్తుందండి। అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి। 350 ग्राम्स आनियन तीसुकोवालंडी। वीटिनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। स्टव आन चेसुकुनी ओक हाफ कप आयिल वेसुकोवालंडी पैन लो। इदी 100 ml उंदी। इप्पुडु ई बेबी पोटैटोस नी इंदुलो वेसुकुनी वेयिंचुकोवाली। कोंचेम पैना गोल्डन ब्राउन वच्चेंत वरकु वेयिंचुकोवालंडी। पोटेटोस गरिट तो कदपकंडी इला रोल चेसुकोंडी तप्प लेकपोते चितिक्कुपोतायि। इप्पुडु पोटेटोस अन्नी वेगिपोयेयंडी। वीटिनी वेरे प्लेट लोकी तीसुकुंटुन्नानु। इप्पुडु इदे आयिल लो कट चेसुकुन्न आनियन्स वेसुकोवालंडी। इवि कूडा गोल्डन ब्राउन वच्चेंत वरकु वेयिंचुकोवाली। ఆనియన్స్ వేగిపోయండి। దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ క్యూమెన్ పౌడర్ వేసుకోవాలండి। 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి। దీనిలో 1/2 టేబుల్ స్పూన్ salt వేస్తున్నానండి। నేను హిమాలయన్ పింక్ salt వాడుతున్నాను, మీరు నార్మల్ salt కూడా వాడుకోవచ్చు। ఇప్పుడు వీటిని బాగా mix చేసుకోవాలండి। దీనిలో 25 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని ఇలా జ్యూస్ లాగా తీసుకున్నానండి। ఆ టామరిండ్ జ్యూస్ వేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు దీనిలో ఇందాక వేయించుకున్న ఈ బేబీ పొటాటోస్ వేసుకోవాలి। ఒకసారి మిక్స్ చేసుకోవాలండి। దీనిలో ఒక 2-3 కప్స్ వాటర్ వేసుకోవాలండి। ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। దీనిలో ఒక 2 గ్రామ్స్ జాగరి వేసుకోవాలండి। ట్రస్ట్ మీ, జాగరి చాలా చాలా టేస్ట్ ఇస్తుందండి అది వేయడం వల్లన ఈ పులుసుకి। దీనిలో ఒక 10 పచ్చి మిరపకాయలు స్లిట్ చేసి వేసుకోవాలండి। ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 10-12 నిమిషస్ కుక్ చేసుకోవాలండి। ఇప్పుడు ఒక 10 నిమిషస్ అయ్యిందండి, చెక్ చేస్తున్నాను సరా ఎంత బాగా కుక్ అయ్యిందో। ఇప్పుడు దీనిలో ఒక 7-8 కరివేపాకులు కొద్దిగా తురిమిన కొత్తిమీర వేసుకోవాలండి। వేసుకుని ఒక 1 నిమిషం కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి। పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి। ఎంతో రుచికరమైన బంగాళాదుంపల పులుసు రెడీ అయిపోయింది। థాంక్యూ ఫర్ వాచింగ్। మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి।